గజ్వేల్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ దామోదర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో ఆరో విడత హరితహారంలో భాగంగా మొత్తం 53,000 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఇది వరకే కొన్ని గ్రామాల్లో 10,000 మొక్కలు నాటడం జరిగిందని, ఇంకా 43,000 మొక్కల్ని 25 నాడు ఆరో విడత హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఆరు రోజు నుండి కంటిన్యూగా గ్రామాలలో హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సంవత్సరం హరితహారం ను సమిష్టిగా కృషి చేసి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని సక్సెస్ చేసి గజ్వేల్ మండలంలో ఒక హరిత మండలంగా తీర్చిదిద్దాలని ఎంపీడీఓ దామోదర్ రెడ్డి అన్నారు. ఇదివరకే మనకి ప్రతి గ్రామంలో కూడా నర్సరీని రేజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ గ్రామానికి ఏ రకమైన మొక్కలు కావాలి అనేది ప్రజల అభిప్రాయాన్ని పల్లె ప్రగతిలో ఏదైతే మనం తీసుకోవడం జరిగిందో వారి అవసరాలకు అనుగుణంగానే మొక్కలు పెంచడం జరిగింది. మిగతా 142,000 మొక్కలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ అనుగుణంగా మనం గుంతలు కూడా తీయడం జరిగింది. ఈ రోజు వరకు 20,000 పైచిల్పు గుంతల్ని రెవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం తీసి ఉన్నాము. 25వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారో ఆ రోజు మండలంలో ప్రధానంగా 5 గ్రామాలలో పెద్ద ఎత్తున చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. అలాగే మిగతా గ్రామాలలో కూడా అక్కడ గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు, అధికారులు భాగస్వామ్యంలో చేసుకున్నట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ ప్లాంటేషన్ కింద పెట్టే మొక్కలకి ప్రత్యేకంగా ట్రీ గార్డ్స్, స్ప్రేక్స్, ఎరువులు అన్నీ కూడా వేసి పకడ్బందీగా 2017-18 సంవత్సరంలో ఏ విధంగా అయితే మండలంలో పెట్టడమో అదేవిధంగా మళ్లీ మొక్కలన్నింటినీ కూడా రేజ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది.